ఏపీలో గత పాలకులు వీరప్పన్ వాసులను విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు పెట్టారని ఫైరయ్యారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరుతామన్నారు. నాస్తికులు అన్య మతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రకు భంగం కలిగించారని ఆరోపించారు. ఏడు కొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అసమ్యత పాలన పోయిందన్నారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. తర్వాత బండి సంజయ్ను శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు పండితులు. రెండు కొండల వాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. మరి ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు? వాళ్ళు వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎందుకు తెలుసు, స్వామివారి శక్తి ఎందుకు తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కొన్ని ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ 1000 కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకడ దుర్మార్గం ఇంతకుడు సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు మిశ్రమ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఎన్నోళ్ళు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదలను జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేసారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు.